నమస్తే నమస్తే అన్న నా ఏం పేరు రామచంద్ర ఏం చేస్తుంటాను వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తాను ఎన్ని ఎకరాలు ఉంది ల్యాండ్ మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఏ పంట సాగు చేస్తుంటాను వరి వరి పంట వరి ఒకటేనా వరి ఒకటి వేస్తున్నాం ఎట్లా ఇప్పుడు మరి మంచిగానే ఉందా పంట మంచిగా చాలా మంచిగా ఉంది ఇప్పుడైతే మరి పెట్టుబడి రేట్లు ఏమో గవర్నమెంట్ ఏమైనా తగ్గిస్తుందా ఎట్లున్నాయి పెట్టుబడి రేట్లు పెట్టుబడి అట్లా పెట్టుబడి ఏం తగ్గిస్తలేదు కదా ప్రతి మంచిగా ఉంది ఇప్పుడు నీళ్ళు వర్షాము అది మిషన్ బ్యాగర్ అయితే వాడదు కేసీఆర్ నీళ్లు ఇచ్చారు చాలా బాగుంది ఇంతకుముందు బోల్ వేసినా వాడకూడే నీళ్ళు మంచిగా పంటలు బాగుంటున్నాయా రైతు ఇబ్బంది కూడా వస్తున్నాయి కదా సార్ మంచిగా కేసీఆర్ మంచిగా టైంకి ఇస్తున్నాడు వ్యవసాయానికి మంచిగా పిండి సంవత్సరానికి దానికి వాడుకుంటున్నాం మంచిగా ఉంది మరి ఏమైనా రుణమాఫులు జరుగుతున్నాయా లేదు సార్ రుణమాఫలు ఇస్తలే రుణమాఫ్లు లేవు కానీ కేసీఆర్ టైంకి పంటకి లోన్లు కూడా ఇస్తున్నాడు కేసీఆర్ అది అప్పులు తీసుకోకుండా మంచి ఇస్తున్నాడు ఇప్పుడు అవే పిండి సందులు మనం కలుపులో కూడా వాడుకుంటున్నాం మంచిగా టైంకి ఇస్తున్నాడు కేసీఆర్ మంచిగా ఇస్తున్నాడు జరుగుతుంది జరుగుతుంది సార్ మంచిగా ఉంది ఇప్పుడు కరెంటు కరెంటు మంచి నెలలు గంటలకు కరెంటు ఉంది నీళ్ళు మస్తు వస్తున్నాయి రైతుకు నష్టం జరుగుతలేదు రుణమాప నష్టం అవుతుంది రుణమాపలే సార్ ఇంతవరకు ఇస్తలేడు కూడా ఇస్తాడు ఇద్దాం ఇప్పుడు మరి ఇల్లు లేని వాళ్ళకు డబల్ బెడ్ రూమ్లు కట్టిస్తాను ప్రభుత్వం చెప్పింది మరి మరి జాగా ఉంటే మరి ఐదు లక్షలు ఇస్తామని చెప్పింది ఇయలే సార్ ఇప్పుడైతే అయితే డబల్ బెడ్రూమ్ కట్టించారు కానీ కొందరికి ఇస్తున్నారు మా ఇష్టం పది అయితే జప్చల్ ఇస్తారా మాకైతే వేరే ఇక మూడు వేల లక్షలు ఇస్తారో ఐదు లక్షలు ఇస్తారా ఇవ్వలేదు సార్ ఇక్కడ మరి పంటలకు మరి పే ఎరువుల మీద కానీ పర్టిలైజర్ల మీద సబ్సిడీలు ఇస్తున్నా ప్రభుత్వం ఏమి ఇస్తలేదు సరిగా అవే షాపులలో అట్లా వేసుకుంటున్నాము సబ్సిడీ ఇట్లా ఏం లేదు ఇక ఏం లేదు ఏం మరి గ్యాస్ సిలిండర్ ధర ఎంతుండే క్రితంలో అప్పుడు ఇప్పుడైతే పదకొండు వందల ఆరవ రూపాయలు అయ్యింది సార్ ఇప్పుడు అంటే ధర పెరుగుతుందా తగ్గుతుంది పెరుగుతుంది మరి నిరుద్యోగ యువకులకు మరి ప్రభుత్వంలో జాబులు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి జాబ్లు ఎత్తే ఇప్పుడైతే మా బాబు వీటేషి ఉంటాడు ఖాళీగా ఉంటాడు జాబ్ లైతే ఇప్పుడు ఇంకేమిస్తున్నాడు ఇప్పుడైతే మా బాబు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు సార్ ఇప్పుడు ఏమిస్తాడు జాబ్ అయితే లేదు తెలంగాణ వస్తే మరి పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు మా జాబ్లు వస్తాయి మరి అభివృద్ధి జరుగుతాయని మరి ఇంతవరకు మరి నిరుద్యోగులకు మరి న్యాయం చేసి నాకు కేసీఆర్ సార్కి గెలిచినాక చేస్తూ కానీ జాబులు వేరే వాళ్ళకి కానీ ఎవరికైతే ఇవ్వలేదు ఇప్పుడైతే ఇప్పుడు వరకైతే జాబులు అయితే మా తమ్మునికి టీచర్ చదివిన ఆయనకి రాలేదు మా కొడుకు చదివిన ఆయనకి జాబు లేదు ఇప్పుడైతే మరి నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం వచ్చినాక మరి ఏమైనా తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి సార్ రేట్లు అయితే పెరుగుతున్నాయి టమాటాకు నూట ఇరవై రూపాయలు కేజీ అయింది ప్రతి ఒక్క దానికి పెరుగుతున్నాయి పప్పులకు ధాన్యం మొత్తం పెరుగుతున్నాయి మరి భూమి లేనులకు దళితులకు మరి మూడు ఎకరాల భూమి ఇస్తానండి కేసీఆర్ సార్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానండి మరి వాగ్దానాలన్నీ నెరవేర్చిందా మరి చేస్ట్ చేయలేదు సార్ భూమి అయితే వేయలేదు దళితులు ఎవరు చేయట్లేదు ముఖ్యమంత్రి చేయట్లేదు ఎవరు దళితులకు మరి దళిత బంధు స్కీమ్ అనేది పది లక్షలు తీసుకొచ్చిండు మరి పది లక్షలు అనేది దళితులకు మేలైన స్కీమ్ ఏనా మరి అరుగులైనా దళితులందరికీ మూడు ఊళ్ళో ఎవరికో ముగ్గురికి ఇద్దరికి ఇస్తారు సార్ వాళ్ళకు వాళ్ళకి ఎవరు అనుమానానికి ఇస్తారు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు అవే పది లక్షలు తల లక్ష ఇచ్చినా అయిపోతున్నాయి సార్ పది లక్షలు ఒకరికే ఇస్తారు ఇద్దరు ముగ్గురు ఇస్తారు ఏం లాభం అది ఏమైనా మంచిది పది కుటుంబాలు లక్ష లక్ష యాభై వేల నుంచి పంచు సార్ అట్లా పది లక్షలు ఒక్కరికి ఇస్తే ఆ ముగ్గురో ఇద్దరికి ఇస్తారు ఆ ఎవరికో వాళ్ళకి మంచి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకైతే ఎవరికీ ఏరుగా సార్ అది అయితే అది కూడా రైతు బంధు కూడా క్షణా ఉన్న వాళ్ళకి భూమి ఉన్న ఇస్తారు సార్ ఐదు లక్షల ఐదు ఎకరాల వరకు ఇచ్చింటే తింటే ఒకసారి ఇరవై ఎకరాలు వందల ఎకరాలు కష్టంగా ఎక్కువ ఇస్తారు సార్ వాళ్ళకైతే అవి చాలా అవుతున్నాయి సార్ చాలా మా ఊళ్ళే భూమి లేని చాలా బంధున్నారు సార్ ఇక్కడ ఏది ఎకరా కూడా లేదు ఆరు ఎకరా కూడా లేదు కొందరికి ఇంకా వాగ్దానం చేసిన అదే భూమి సరే ఒక గైరాన్ ఎకరించినా వాళ్ళు బాగుపడుతుండేది ఎక్కరించినా మంచిగా సాగు చేసుకొని అది కూడా లేదు ఇప్పుడు మూడు ఎకరాలు ఇస్తుకరే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి రైతులకు కానీ పేద ప్రజలకు కానీ మరి నిరుద్యోగులకు కానీ ఏ విధంగా మేలు జరుగుతుంది అది రైతులకు నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఈ పింఛన్లు ఇస్తున్నాడు కానీ ఇవైతే భూమి లేదు ఊళ్ళ జాగ స్థలాలలో ఇస్తానంటే అది కూడా ఇలా సరిగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందా ఫస్ట్ గెలిచేటప్పుడు గెలిచే ముందు మేనిఫెస్టోలో అయిపోయిన హామీలన్నీ సక్రమంగా అమలు చేస్తున్నా రాష్ట్రంలో ఇప్పుడైతే ఏం చేయలే కాదు ఇప్పుడైతే అదే నీళ్ళు ఒకటి మంచిగా ఉండదు తాగడానికి కూడా బిందెలు పడుకొని తిరుగుతుండే అది ఒకటి బాగుంది ఇంకా రైతు బంధుస్తుండూ అది నీళ్ళు కుట్టి కరెంటు ఇవన్నీ బాగుండే కానీ గతంలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ ఉండే పరిపాలన కాంగ్రెస్ పదం ఉన్నప్పుడు లేకుండే ఇంకా రైతు బంధు మాఫి చేస్తున్నాయి కాంగ్రెస్ పద చేసేది రాజశేఖర అన్ని చేసిన సార్ మా యాభై వేలు మాఫీ చేసిన సార్ యాభై వేలు ఒక్కడే ఇచ్చారు ఇచ్చారు ఇంద్రామీ ఉన్నది అప్పుడున్నది సార్ రాజశేఖర్ రెడ్డి చేసిన కదా అది అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు బాగున్నాయా మంచి సార్ అప్పుడు కార్పొరేటర్ కాలేజీలు అవన్నీ మంచి కేసీఆర్ సార్ గెలిచినాక ఇంటికో ఉద్యోగం ఇస్తాం కేజీ టూ పీజీ ఉచిత ఉచిత విద్య అందిస్తున్నాడు విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నా మరి ఫీజులు ఎట్లయితే ఉచితంగా అంటే గురుకులు అవి ఇవి ఉండే గానీ ఫీజులు అయితే కడతారు కాలేజీ గానీ చదువు దానికి ఎడ్యుకేషన్ చదువు అట్టి ఉన్నది ఇక పీరి దొరుకుతున్నాయి అయితే ఎవరికి ఉచితంగా అయితే ఇక ఏది లేదు ఇప్పుడు ప్రతి హాస్టల్ కాదు ఒకటి హాస్టల్ నోళ్ళకు ఇది వస్తే వస్తున్నది కానీ మాకైతే ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి కొంతవరకు అయితే నష్టం జరుగుతుంది ప్రజలకు కానీ రైతులకు కానీ వాళ్ళకి అయితే కష్టం సరే ఇప్పుడు అయితే ఉన్న వాళ్ళకి నడుస్తుందా భూముల రైతు బంధు పడుతుంది అది ఒకటి ఇక రైతు బంధు మళ్ళీ ఇది దళితు్రం పది లక్షలు అంటే కూడా స్కీమ్ కూడా తల యాభై వేలు ఇచ్చినా బాగుంటుంది ఒకసారి పది లక్షలు ఒకరికి ఇస్తే ముగ్గురికి నలుగురికి ఐదు మంది కొద్దిగా ఎక్కువ ఇస్తారు ఎవరు ఇస్తారే సార్ అది అయితే గొల్్రు బలరు వాళ్ళకి ఇస్తారు సార్ గొల్లరున్న ఒక్కరికి కూడా గొల్్రు లేవ ఇచ్చింది కాదు ఒక్కరికి కూడా గొల్లరు లేవు మా అమ్ముకున్నారు సార్ అయితే ఒకరికి కూడా గొల్లు లేవు ఆ గొల్ల్రున్న వాళ్ళకి ఇచ్చి ఇంక ఉన్న వాళ్ళకి ఉన్న ముందే లేకునే మళ్ళీ ఇచ్చారు మళ్ళీ అమ్ముకున్నారు గొల్లూరు లేవు మళ్ళీ ఇస్తా ఉంటారు కానీ ఆ గొల్లిచ్చు గొల్లిచ్చే బాగు విద్యార్థులకు మరి ఉద్యోగాలు ఇచ్చే బాగుంది అట్లా ఇంకా మంచిగా ఉండదు సార్ అట్లా ఇంకే బాగుపడతారు గోల్డ్ ఇచ్చారు అమ్ముకున్నారు అవి వాళ్ళకి స్థలా జాగలు లేవో సార్ ఇక్కడ స్థలాలు లేవు మే పని కూడా ఇబ్బంది అసలు అమ్ముకున్నారు వాళ్ళు అవే జాబులు ఇచ్చి చదువుకున్న వాళ్ళు జాబు ఇచ్చింటి కూడా ఉండే సార్ అట్లా మరి ఈ మరి వచ్చే ఆరు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి మరి రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వానికి అధికారం ఇచ్చారు గెలిపించారు మరి మూడోసారి ఇలా ఆయనకే ఇవ్వాలనుకుంటారా లేదు ఈసారి కొత్త ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేస్తారా చూస్తాం మేము అందరూ మాట్లాడుకోవాలి చూడాలి సార్ అది తెలుసుకోవాలి ఎవరు మంచి చేస్తారు మళ్ళీ తెలుసుకొని చూస్తాం చూసి చేయాలనుకుంటున్నాం స్థానికంగా ఎమ్మెల్యే ఎవరున్నారు సార్ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరున్నారు ఇప్పుడు ప్రెజెంట్గా ఎవరు నాకు తెలియదు ఎమ్మెల్యే మంచిది థ్యాంక్ యూ